పెట్టి కేసు. ఈ పేరు చాలాసార్లు వినే ఉంటారు. ఎవరైనా రూల్స్ అతిక్రమించిన సమయంలో, చట్ట వ్యతిరేకంగా ఏవైనా చిన్న తప్పులు చేసిన సమయంలో పోలీసులు వారిపై ఈ పెట్టి కేసు నమోదు చేస్తారు. పెట్టి కేసు గురించి సిఆర్పిసి సెక్షన్ 206లోని క్లాస్ 2లో వివరించడం జరిగింది. ఏ కేసులో అయితే ఎలాంటి జైలు శిక్ష ఉండదో, కేవలం 1000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఫైన్ మాత్రమే చెల్లించాల్సి వస్తుందో అలాంటి కేసులను పెట్టి కేసులుగా పరిగణిస్తారు. ఇలాంటి కేసులు దాదాపు కోర్టు వరకు వెళ్లవు. ఒకవేళ పోలీసులు విధించిన ఫైన్ చెల్లించడానికి నిందితుడు అంగీకరించకపోతే అలాంటి సమయంలో ఈ కేసు కోర్టుకు వెళుతుంది. అక్కడ కింది స్థాయి జడ్జిలు ఈ కేసుల్లో విచారణ జరిపి చట్టాన్ని అతిక్రమించినట్లు గుర్తిస్తే జరిమానా చెల్లించాల్సిందేనని తీర్పునిస్తారు. అయితే మోటార్ వెహికల్స్ సంబంధించిన కేసుల్లోనూ, నిందితుడికి జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లోనూ ఈ పెట్టి కేసు సెక్షన్ వర్తించదు. అంటే ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకుంటే అది ఖచ్చితంగా పెట్టి కేసు పరిధిలోకి రాదు. నిజానికి భారత చట్టం ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది క్రిమినల్ కేసు. ఈ కేసులో నిందితులకు పాస్పోర్ట్, వీసాల విషయంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. అయితే పాస్పోర్ట్ చట్టం ప్రకారం ఎవరైనా పాస్పోర్ట్ పొందాలంటే గత 5 ఏళ్లలో ఎలాంటి క్రిమినల్ కేసుల్లోనూ నిందితుడిగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే పాస్పోర్ట్ రిజెక్ట్ అవుతుంది. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా క్రిమినల్ అఫెన్స్ కాబట్టి ఈ కేసులో నిందితులకు కూడా పాస్పోర్ట్ పొందడంలో సమస్య తలెత్తుతుందా అనే అనుమానం చాలామందికి కలుగుతుంది. అయితే అలాంటిదేమీ ఉండదు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును పరిగణలోకి తీసుకోరు. అయితే 2 లేదా అంతకు మించిన సందర్భాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉంటే మాత్రం అప్పుడు దాని ప్రభావం ఖచ్చితంగా పాస్పోర్ట్ వెరిఫికేషన్పై ఉంటుంది.